హలో గాయస్, నమస్తే. ఈరోజు ఫిషింగ్ చేయడానికి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హత్నోర మండల్ రెడ్డి కానాపూర్ విలేజ్ దగ్గర ఉన్న మంజీరా రివర్ పై ఉన్న చెక్ డ్యామ్ దగ్గర ఫిషింగ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వాటర్ సౌండ్ అండ్ ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఖాళీ ఉన్న ప్రతిసారి ఇక్కడ వచ్చి కూర్చునేవాడిని ఛానల్ స్టార్ట్ చేయక ముందు గిట. ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్లో నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు ఫ్రెండ్స్ 60 ఫిష్ పట్టా ఇదే లొకేషన్లో. కిందికి వచ్చేసి 20 ఫీట్ హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, అందుకే ఇక్కడ మనకు రీల్తో మాత్రం వేయగలుగుతాం. లొకేషన్కి కిందికి వెళ్ళేయచ్చు బట్ చేపలు బెదిరి పారిపోతాయి, ఎందుకంటే వాటర్ చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. అందుకే నేను పైనుంచి చేస్తున్నా. ఇట్లా వాటర్ ఫ్లోటింగ్ దగ్గర ఫిషెస్ చాలా మూవ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బెండ్ లేకుండా వేసాం కానీ పడతాయి. బెండ్ అనేది ఒక్కొక్కరు అలవాటు బట్టి ఒక్కొక్కలాగా. నేను మాత్రం ఈ గుచ్చగలం యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. గుచ్చ అంటే గుచ్చని కాదు, జస్ట్ ఒక 3 హుక్స్ కలిపి వేస్తున్నా నేను, ఎందుకంటే ఒకటి మిస్ అయినా ఒకటి పడే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఇట్లా యూజ్ చేస్తున్నా. నేనైతే ముందే ప్రీవియస్గా 3 సపరేట్ కలిపి కట్టుకున్నా, అందుకే జస్ట్ దానికి జాయింట్ వేసేస్తున్నా సింపుల్గా. ఫ్రెండ్స్ బయట వచ్చేసి నేను వాడేది ప్రజెంట్ గోధుమ పిండి అండ్ తౌడు రెగ్యులర్గా ఇవే యూజ్ చేస్తాను. ఇక్కడైతే మనం నర్రలు వాడితే అంటే వానపాము అంటాం కదా, అవి వాడితే మాత్రం పాంప్లెట్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ ఫుల్గా పడతాయి, 1 కేజీ వరకు పడతాయి. బట్ నాకు తెల్ల చేపలు కావాలి కాబట్టి నేను గోధుమపిండి తౌడు యూజ్ చేస్తున్నా. నాకైతే ఇలా వాటర్ ఫ్లో సౌండ్కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీలో వాళ్ళకైనా ఇలా వాటర్ ఫ్లో సౌండ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి లొకేషన్స్ గిట్టా ఇష్టం ఉన్న వాళ్ళు ఒకవేళ ఇక్కడ రావాలంటే లొకేషన్ షేర్ చేస్తాను. ఇక్కడ నియర్ బై నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు, వాళ్ళు కావాలంటే చెప్పండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఫస్ట్ చేప పడింది ఫ్రెండ్స్, చిన్న ఉంది బట్ ఈ చేపలన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి. ఇవి నీళ్ళల్లో ఉన్నప్పుడు చాలా వెయిట్ ఇస్తాయి, చాలా ఎలాడతాయి ఇవి. అదేంది చేప తీసి గడ్డకేసి అలా కిందికి చూస్తూ కూర్చున్నా అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్ ఎందుకో చూపిస్తా. ఇందాక నేను ఫిష్ లాగేటప్పుడు ఇక్కడ నా కాళ్ళ నుంచి పడిపోతు చూడండి ఫ్రెండ్స్, నా రీల్ది హ్యాండిల్ నీళ్ళలో పడిపోయింది. కింద ఏమున్నాయో చూడండి. వెళ్ళి విడితే ఇప్పుడు పోరాడాలి. హౌ? ఎలా? కరెక్ట్ రీల్ వెళ్ళి వాటి మధ్యలో పడింది, ఇప్పుడు వెళ్ళి తీయాలి, అదే ఆలోచిస్తూ ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ పడింది. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్ గుడ్, బట్
ఫిష్ని వాటర్లో పెట్టడానికి కిందికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, కిందికి వెళ్తే ఇబ్బంది, అందుకే ఇక్కడ వెనకాల వచ్చి పొలం నీళ్ళల్లో వచ్చి పెడుతున్నా. ఇందాక ఫస్ట్ ఫిష్ ఒకటి పెట్టినా, ఇప్పుడు తెచ్చేది రెండో ఫిష్. నీకు చాలా తెలివి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ నా రీల్ది హ్యాండిల్ జారిపడింది. ఇక్కడనేమో పాములు ఉన్నాయి, ఒకటి రెండు మూడు ఉన్నాయి. వీటి మధ్యలోకేం తీయాలి. హౌ అవి ఎట్లా చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికోసం ఎదిగిన హ్యాండిల్ ఇందాక ఫిష్ లాగేటప్పుడు జారిపోయిన పడింది. ఇక్కడనేమో పాములు ఉన్నాయి, అందులో మధ్యలోకి నుంచి తీయాల్సి వచ్చింది. చేతి మొత్తం నీళ్ళలో పెట్టి వెతికి మరీ తీసిన. ఇంకో పర్సన్ లేడు కాబట్టి వీడియో రికార్డ్ చేయడం ఇబ్బంది అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. లావు అంటే లావు ఉన్నాయి, చాలా పాములు చాలా లావు ఉన్నాయి, మూడు ఉన్నాయి మొత్తం. పాములు అయితే అసలు ఫస్ట్ నుంచి చూడలేదు నేను వాటిని, ఇప్పుడు చూసిన కింద ఎట్లున్నా చూడండి ఇట్లా చూస్తుంది. ఎవరి దాకా ఈ గుర్రపు డెక్క లేదు, ఇది నదిలో కొట్టుకొచ్చింది. ఇప్పుడే పాస్ అవుతుంది మన దగ్గరికి. ఎవరి దాకా ప్లెయిన్గా ఉండే, ఇప్పుడు మళ్ళీ అంతా వస్తుంది. ఇప్పటివరకు ప్లెయిన్గా ఉండే. తర్వాత కిందికి వచ్చాను ఫ్రెండ్స్, అస్సలు పడలేవు. ఇంకా చాలాసేపు వెయిట్ చేసి నైట్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి 200x స్పీడ్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్. నైట్ అయిపోయింది, ఇక వెళ్దామని ఫిషెస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇవే తెచ్చి కింద పెట్టినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.